హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది నేను తెలుగులో వీడియో చేసి, ఎందుకంటే కొంచెం బిజీగా ఉండి చేయలేకపోయాను. సో ఇప్పుడు నా డ్రెస్ చేస్తున్నారు కదా, ఇది పింక్ డ్రెస్ అనమాట. సో ఇది మా ఆఫీస్లో అంటే ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ తీసుకురావడానికి మా ఆఫీస్లో ఇది ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు, అందుకోసమే ఇది వేసుకున్నాను. మరి ఇదే విషయమై నేను ఒక విషయం గురించి మాట్లాడదాం అనుకున్నాను. ప్రస్తుతానికి మన ఆంధ్రాలో చాలా అగత్యాలు జరుగుతూ ఉన్నాయి ఆడవాళ్ళపైన, అంటే ఏజ్తో సంబంధం లేకుండా. మరి ఇది ఎందుకు జరుగుతున్నాయో నాకు అర్థం కావట్లేదు. ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. మరి ప్రభుత్వం తరఫు నుంచి అంత గట్టి స్పందన అయితే నాకు కనపట్లేదు. ఎవరు ఇమీడియట్గా ఖండించని కూడా ఖండించట్లేదు. మరి ఇది ఎందుకు జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. అంటే తెలిసి చేస్తున్నారా, అంటే చేసినా కానీ మనం తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో చేస్తున్నారా, లేకపోతే చేస్తే మనకి ఇంత శిక్ష పడుతుంది అని కూడా చేస్తున్నారా, అని తెలిసి కూడా చేస్తున్నారా, లేకపోతే శిక్ష అంతగా పడదు అని తెలిసి తెలియని ఆలోచనలో చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సో దీన్ని ఎలా అరికట్టాలి అనేది నేను ఆలోచిస్తూ ఉంటుంటే, ఇది యాక్చువల్గా ఏ ప్రభుత్వము నేను నీకు అండగా ఉండనా పని చేయని చెప్పదు. కాకపోతే ప్రభుత్వాలు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా యాక్షన్లోకి దిగాలి, ఇమ్మీడియట్గా ఖండించాలి, ఇమ్మీడియట్గా మీడియాతో పాటు వాళ్ళు కూడా ఏకమై దీన్ని ఖండిస్తూ ఉంటే జనాల్లో కొంచెం భయం పెరుగుతుంది ఇలాంటి పనులు చేసేవాళ్ళు. అంటే మనకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కానీ మనం తప్పించుకోలేము అని వాళ్ళు ఒకసారి నమ్మగలిగితే ఇలాంటి విషయాలు చాలా తక్కువ అవుతాయి. సో నేనేం ఆలోచిస్తున్నానంటే దీనికి పెద్ద అవేర్నెస్ అనేది తీసుకురావాలి. ఎలాగంటే ఇంతకుముందు మీరు చూస్తే మనకి ఎప్పుడైతే ఈ ఎయిడ్స్ అనేది మనకి వచ్చిందో దాన్ని అవేర్నెస్ తీసుకురావడం కోసము ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్స్ పెట్టేవాళ్ళు, ఏ మీడియాలో అంటే ఆ మీడియాలో దీని గురించి ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు, ఊరి నలు మూలలా వెళ్ళి ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే దీనికి కూడా అవేర్నెస్ తీసుకురావాలి. అంటే మీరు ఇలాంటి పనులు చేస్తే మీకు ఇలాంటి శిక్ష పడుతుంది అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ మనం థియేటర్లో కూర్చోగానే ఈ గుట్కా వీటిపైన మనకి అడ్వర్టైజ్మెంట్ వేస్తారు. దాంట్లో నష్టపోయేది ఎవరు, ఏదైతే వాడు తీసుకుంటాడో వాడు ఒకరే నష్టపోతాడు. ఓకే, అఫ్కోర్స్ ఆయన పైన డిపెండ్ అయినటువంటి కుటుంబాలు. కానీ ఈ విషయంలో చాలామంది నష్టపోతారు. అంటే విక్టిము, వాళ్ళ ఫ్యామిలీ, ఓకే, మరి ఆ పనిచేసినోడు, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ, చాలామంది ఎఫెక్ట్ అయిపోతున్నారు. సో దీన్ని కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఈవెన్ థియేటర్స్లో దాన్ని వేసి ఎలాంటి శిక్ష పడుతుందో దాన్ని కూడా చూపించి ఫుల్ అవేర్నెస్ తీసుకురావాలి. అంటే మనకి విద్యా సంస్థల్లో 7th క్లాస్ నుంచే దీన్ని ఇంట్రడ్యూస్ చేసి ఇలాంటి పనులు చేయకూడదు, చేస్తే మీకు ఇలాంటి శిక్షలు పడతాయి అని చెప్తూ ఉండాలి. ప్లస్ ఎక్కడ పడితే అక్కడ అవేర్నెస్, ఎక్కడ పడితే అక్కడ ఈ హోర్డింగ్స్ అనేవి ఉండాలి. ముఖ్యంగా దాబాస్లో, హైవేస్లో, మూలమూల ప్రాంతాల్లో, ఇంకా అంతకు కావాలంటే మనం మామూలుగా ఇక్కడ బయట ఇలా ఛాయ్ తాగుతూ ఉంటారు కదా, చిన్న చిన్న కప్స్ ఉంటాయి, వాటర్ పెన్ కూడా ఏదైనా స్టాంప్ లాంటిది పెట్టి ఇలాంటివి వేయకూడదు అనేసి మాట మాటికి అది చెప్తూనే ఉండాలి. ఇలాంటి అగత్యాలు చేస్తే మీకు ఇలాంటి శిక్షలు తప్పవు అనేసి. సో వీటన్నిటికన్నా ఇంకా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ప్రతి ఇంట్లో వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ కానీ పెద్దలు కానీ ఈ విషయమై పిల్లలతో చర్చించాలి. ఓకే, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఎవరే బాబు, నువ్వు గనక ఇలాంటి పనులు గనక చేస్తే లేదా మీ ఫ్రెండ్స్ ప్రభావితం చేసినా కానీ ఏం చేసినా కానీ లైఫ్ నాశనం అయిపోతుంది, ఇలాంటి పనులు చేయకూడదు, ఇలాంటి శిక్షలు పడతాయి అనేసి వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఫీడింగ్ ఇస్తూ ఉంటే చాలా అది మన సమాజం పైన చాలా అంటే చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అంత అవేర్నెస్ తీసుకొస్తే డెఫినెట్గా నేనైతే 0% ఎలిమినేట్ అయిపోతుంది అని చెప్పను కానీ అట్లీస్ట్ 80% ఎలిమినేట్ అయిపోతుంది. సో దీని విషయమై మీరేమనుకుంటున్నారు, మీరు నా థాట్స్తో ఏకీభవిస్తున్నారా, కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.